నమస్కారం SK1 న్యూస్ కి స్వాగతం. నా పేరు యామిని. డెబ్బై ఒకటవ వన మహోత్సవం సందర్భంగా జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత. విజయవాడలోని సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఐ అండ్ పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి. గుంటూరు జిల్లా నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది. 6 గంటలుగా కరోనా పరీక్షల కోసం లైన్లో నిలబడ్డ వృద్ధులు. సిద్దిపేట జిల్లా ముస్తాబాద్ చౌరస్తాలో హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ మెగా కంపెనీ సహకారంతో ఉచిత కషాయ వితరణ కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. విజయవాడలోని సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఐఆండ్పీఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రతినిత్యం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల కోసం కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు మొబైల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పలు అంశాలపై, ప్రజా సమస్యలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో ముఖాముఖి. మరి కలిసిన గౌరవించే వాళ్ళందరూ కూడా ఈ చాతుర్మాస దీక్ష చేస్తారు. ఇదేనండి, ఇది ఒక గృహస్థ ధర్మంలో ఉన్న నేను కొన్ని ప్రమాణాలు పాటించి ఒంటిపూట భోజనం చేస్తూ కింద పడుకోవటం ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చే డిసెంబర్ కార్తీక మాసం దాటే వరకు ఉంటుంది. ప్రపంచంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంది, మన దేశాన్ని కూడా చుట్టుముట్టింది. ముఖ్యంగా ఈ కరోనా చేసే విలయాన్ని అంచనా వేయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు విఫలమయ్యారని వైద్య రంగం నిపుణులు అంటున్నారు. మీరేమంటారు? మనం అపోజిషన్లో ఉన్నామని చెప్పేసి దీని మీద అలా కాకుండా దీన్ని న్యూట్రల్గా కూర్చొని అన్బయాస్డ్గా దీని గురించి మాట్లాడాలి అంటే ఇది ప్రపంచానికి వచ్చిన విపత్తి, ఇది ప్రపంచానికి వచ్చిన ఆపద ఇది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వాలు సంసిద్ధత ఎక్కువగా ఉండుంటే ఆ తీవ్రతని తగ్గించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నమ్మలేదు, ప్రపంచ దేశాలు కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్ నాయకత్వం కూడా దీన్ని అలా వచ్చి వెళ్ళిపోయేది పెద్ద ఇష్యూ కాదు, ఇది ఫ్లూ లాంటిది అనేది. ఈవెన్చువల్గా ఫ్లూ లాంటిది అవుద్దేమో, కానీ ఈ లోపల ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది పడిపోవడం, ఇన్ని వేల మంది చనిపోవడం,
అలాగే ఒకేసారి హాస్పిటల్స్కి తట్టుకునే ఇంత సమర్థత లేకపోవడం, ఇవన్నీ ఎవరు ప్రపంచమే ఊహించలేదు. అలాంటి సమయంలో 2 నెలల లాక్డౌన్ పీరియడ్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ఇంకా మనకు అప్పటికి స్పైక్ రాలేదు. మన లాక్డౌన్ విధించడం వల్ల మహమ్మారి బారిన పడలేదు. చేసిన తర్వాత ఒకసారి ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరిగిపోవడం, ఇంతమంది హాస్పిటల్స్కి వెళ్ళిపోవడం, చనిపోవడాలు, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంచెం. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి శిరోముండనం కేసులో కొత్త కోణం. ప్రసాద్, నేను మరో కొంతమంది ఆ రోజు రాత్రి 7:30 వరకు కలిసి తాగామని, ఆ తర్వాత నేను నా బైక్ పై ఇంటికి వెళ్తూ అదుపు తప్పి పడిపోయానని తెలిపారు. నా కాలు విరిగింది, నా బంధువుల సహాయంతో నేను ఆసుపత్రికి చేరుకున్నానని మీడియాకు వివరించారు. కానీ నాకు జరిగిన ప్రమాదాన్ని ఒక లారీ గుద్దినట్లుగా చిత్రీకరిస్తూ అందువల్లనే లారీ ఆపి గొడవ చేశామని ప్రసాద్ చెప్తున్నట్లుగా తెలిసిందని వెల్లడించారు. వాస్తవానికి నాకు జరిగిన ప్రమాదంలో ప్రసాద్ లేడని, ఇప్పటి వరకు నా దగ్గరకు ఎవరు రాలేదని, వాళ్ళ గొడవలను కప్పిపుచ్చే ప్రయత్నంలో నా ప్రమాదాన్ని వాడుకుంటున్నారని తెలిపారు. నా పేరు విజయబాబు అండి, మొగ్గలం. అది నేను డ్యూటీ దిగి 11:30కే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి, మునుకోడలండి. మొగ్గలం అది మునుకోడలు వచ్చాను. తర్వాత వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ అమ్మగారు డ్యూటీకి వెళ్ళారని చెప్పేసి కొంచెం డ్రింక్ తీసుకున్నామండి. 3:30-4 వరకు వాళ్ళ ఇంట్లో స్టే చేసామండి. ఈవినింగ్ మా చెల్లి రమ్మన్నని చెప్పేసి కూరగాయలకి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చానండి. వచ్చిన తర్వాత వాళ్ళందరూ అప్పటికే ఫుల్గా తాగుతూ ఉన్నారండి. ఎవరో ఇప్పుడు ఈ ప్రసాద్ అన్న అబ్బాయిను, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ తాగుతూ ఉన్నారు. మా ఫ్రెండ్ ఏం చేశాడంటే సరదాగా ఆగుతూ వెళ్దాం అన్నాడు. సరే అని అక్కడ కూర్చుని ఉన్నామండి. కూర్చుని ఉన్న తర్వాత నైట్ అయిపోయిందండి. నేను ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటున్నానండి. అంటే వీళ్ళు అప్పటికే ఏదో గొడవ పడుతున్నారండి, వేరే వాళ్ళతో డిస్కషన్ పడుతున్నారు. పడుతుంటే మరే ఇది ఏదో పెద్దదయ్యేటట్టుంది, మనం వెళ్ళిపోదామని చెప్పేసి ఉన్నామండి. అనుకుని నేను ఆ వాడిని ఇంటికి పెట్టేసి నేను బైక్ వేసుకుని వచ్చానండి. వచ్చి ఇంటికి వచ్చేస్తుంటే అప్పుడు జస్ట్ వర్షం పడిందండి. గుంటలో వాటర్ ఉండి నేను చూసుకోలేదు, జారి పడిపోయానండి. పడిపోయి కాలు విరిగిపోయినాను. ఈలోపు మా బావ వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చారు. ఇలా ఆటోలో సగం దూరం తీసుకొచ్చారండి. అక్కడి నుంచి అంబులెన్స్ మీద ఒక 4 హాస్పిటల్ తిప్పారు. సాయిలో ఇలా కాలు తీసేయలేము అని చెప్పేసి అన్నారు. ఒక నైట్ అంతా అక్కడ ఉంచారు. తర్వాత కోవిడ్ కేసులు అవి వస్తున్నాయని చెప్పేసి అంటే ఇక్కడికి షిఫ్ట్ చేశారండి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో హరిరామ హరే కృష్ణ మూవ్మెంట్ మెగా కంపెనీ సహకారంతో ఉచిత కషాయ వితరణ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, కషాయం తాగండి, కరోనాను జయించండి, ప్రభుత్వానికి సహకరించండి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని ప్రజలకు మంత్రి హరీష్ రావు సూచించారు. కేంద్రాన్ని కూడా ఒకటి ప్రారంభించడం జరిగింది. అంటే ముఖ్యంగా ప్రజలకు ఈ కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలు వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండాలి, స్వీయ నియంత్రణ పాటించాలి, తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా బయటకు వస్తే కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పటివరకు మాకు తెలుసుకున్న దాన్ని బట్టి ఎవరైతే పొద్దున్నే కషాయం తాగుతున్నారో, గోరువెచ్చని నీళ్లు తాగుతున్నారో, మరి కొంత వ్యాయామము ప్రాణాయామం లాంటివి చేసేటువంటి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటా ఉన్నారు. అయితే కొంత రికార్డ్ సైడ్ ఒక్కడని వాళ్ళు, పేదవాళ్ళు, రోజు పని చేసుకునే వాళ్ళు, తప్పనిసరి పరిస్థితుల్లో పట్టణానికి వచ్చేటువంటి వాళ్లకు మరి వేడినీళ్ళు దొరికే అవకాశం లేదు, కషాయం దొరికే అవకాశం లేదు. కనుక ప్రజలకు ఈ ఉచిత కషాయ కేంద్రము గోరువెచ్చని త్రాగునీరు అందుబాటులో పెట్టే విధంగా పట్టణంలో 3-4 కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించాం. దాంట్లో మొదటి కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. తద్వారా కూడా ఇది ప్రచారం కూడా జరగాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ కరోనా నుంచి తప్పించుకోవడంలో చాలా సులువైనటువంటి మార్గం మనకు ఉన్నది. ఏది ప్రతి ఇంట్లో కూడా కషాయం పెద్ద విషయం కాదు, ఇది ప్రాచీనమైనటువంటిదే, మన ఇళ్లలో అందరూ చేసుకున్నటువంటిదే. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కనుక దీని నుంచి అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని అందరూ ఇళ్లలో ఉదయాన్నే ఖచ్చితంగా కషాయం తాగే విధంగా ప్రతిరోజు సేవించేటువంటి త్రాగునీరు గోరువెచ్చని నీళ్ళనే త్రాగడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రజలందరూ కూడా అలవాటు చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పట్టణంలో కూడా ఇది 3-4 చోట్ల ఈ కషాయము మరియు వేడి నీళ్లు త్రాగడానికి గోరువెచ్చని నీళ్లు కూడా అందుబాటులో ప్రతి సెంటర్లో కూడా పెట్టాలని చెప్పి నిర్ణయించాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒక కోవిడ్ కిట్ కూడా ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో
హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి కోవిడ్ కిట్ కూడా అందించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అంటే వారికి ఒక పల్స్ ఆక్సోమీటర్ కానీ, ఒక థర్మోమీటర్ కానీ, విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ, అదేవిధంగా టెంపరేచర్ కోసం ఇచ్చేటువంటి, కోవిడ్ కోసం ఇచ్చేటువంటి ట్యాబ్లెట్స్ కానీ, కొన్ని మాస్కులు, గ్లౌజెస్, ఇవన్నీ కూడా ఒక కిట్ రూపంలో కూడా అందిస్తున్నాం. సో దట్ ఏంటంటే హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి అవసరమైనటువంటి పరికరాలు కానీ మందులు కూడా దాంట్లో పెట్టి వారికి ఇవ్వడం జరుగుతుంది. హెర్బల్ టీ కూడా పెట్టాం దాంట్లో. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రతి 10 సెకండ్లకు ఒకరిని సోకిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి పేర్కొన్నారు. ఓ పక్క అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం పేర్కొంటున్నా ఇలా విజృంభిస్తున్నాయంటే ఎక్కడ లోపం ఉన్నట్టని ప్రశ్నించారు. మరి నిన్న ఒక్కరోజే 61 మంది తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 72,711 కేసులు నమోదవటం, 884 మంది తమ ప్రాణాలని ఈ కరోనా వల్ల కోల్పోవటం జరిగింది. మనం ఈ ఫిగర్స్ ద్వారా ఈ రోజున మనం చూసినట్లయితే గత 2 వారాల కాలంలో దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోత్ రేట్, అంటే కేసులు నమోదవటంలో అత్యంత అధిక స్థాయిలో గ్రోత్ రేట్ ప్రదర్శిస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. 13.2% డైలీ యావరేజ్ గ్రోత్ రేట్ తో ఈ రోజున మనం కేసెస్ గ్రోత్ రేట్ లో ఇండియాలోనే 1 స్థానంలో ఉన్నాం. ఇండియాలో 1 ఇస్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే గత 2 వారాల కాలంలో 47,289 కేసులు మన రాష్ట్రంలో నమోదవటం జరిగింది. 2 వారాల కాలంలో 47,000 కేసులు, దట్ ఈస్ ఎ గ్రోత్ రేట్ ఆఫ్ 13.2% ఎవ్రీ డే. అదేవిధంగా మరణాల విషయం చూసినా కూడా ఈ 2 వారాల కాలంలోనే 592 మంది తమ ప్రాణాలు కోల్పోవటం జరిగింది. అంటే ఇప్పటి వరకు మొత్తం 884 మంది మరణిస్తే దానిలో 592 మంది గత 2 వారాల కాలంలోనే తమ ప్రాణాలు కోల్పోవటం జరిగింది. దట్ కమ్స్ టు అన్ యావరేజ్ డైలీ గ్రోత్ రేట్ ఆఫ్ 14.4%, విచ్ ఈస్ అగైన్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా నియమితులై తొలిసారిగా నియోజకవర్గానికి శుక్రవారం అర్ధరాత్రి చేరుకున్నారు. కోవిడ్-19 కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో అట్టహాసాలకు, ఆడంబరాలు దూరంగా ఉండాలని మంత్రి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి వస్తున్నారని తెలిస్తే అధిక సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా కొహెడా మండలం బస్వాపూర్లోని స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్న ఓ ఉద్యోగికి శుక్రవారం వెలువడ్డ ఫలితాల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ఉద్యోగి ప్రతిరోజు గ్రామంలో ఉండి స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పనులు నిర్వహిస్తారు. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి రుచి వాసన తెలియకపోవడంతో కరోనా పరీక్షల నిమిత్తం హైదరాబాద్కు సెలవుపై వెళ్లారు. ఇంకా ఉండడానికి వెళ్తుంది మొత్తం అది నేనే మీరు చూసుకుంటాను మా సంబంధాలు మా అంటే మామూలుగా ఏమన్నా అంటే మాకు ఇచ్చిన ఆరోగ్యం చెప్పినట్టే మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి
అది వాతావరణం నుంచి వేరే స్టాఫ్ అవుతుంది అని చెప్పింది. రాత్రికి మాత్రం రావద్దు వారం రోజుల దాకా అని చెప్పింది. వన్ వీక్ అయితే కంపల్సరీ మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. అయినా నేను కీస్ అన్ని నా దగ్గర ఉన్నాయి కాబట్టి మండే నాడు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసిపోతాం. అంతవరకు ఎవరైనా వస్తా అంటే ఫోన్లో వస్తున్నాం వేరే స్టాఫ్ అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే మీరు చెప్పి లేదా బ్రాంచ్ అందరూ క్వారంటైన్ రెండో ఆప్షన్ విశాఖ జిల్లా మునగపాక తోటాడ గ్రామంలో అంగన్వాడీ పాఠశాల ఆవరణలో మందుబాబులు రోజు రోజుకి వీరి ఆగడాలు అధికమవుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కరోనా సమయంలో మందుబాబులకు మరింత తోటాడ గ్రామంలో వీరంగం సృష్టిస్తున్నట్టుగా ప్రజలు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు తెలియజేస్తున్నా సరే స్పందించలేదని కూడా ప్రజలు వాపోతున్నారు. సరస్వతి నిలయాలను బారుగా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయని దీనిపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ కరోనాతో ఏమో కానీ 108 వాహనాలు వచ్చేలోపు మనుషుల ప్రాణాలు పోతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భూమా అఖిలప్రియ వెల్లడించారు. మొన్న మనందరం కూడా చూసుంటాము కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ వెంటిలేటర్స్ పైన ఉన్న పేషెంట్లకి సరిగ్గా అందకపోవడం వల్ల దాదాపుగా 25 మంది చనిపోయినారని చెప్పి కూడా మనము టీవీ ఛానల్స్ లో చూడటం జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు బయో మెడికల్ ఇంజనీర్ ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది సూపరింటెండెంట్ కి. వెంటిలేటర్స్ ద్వారా ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదు, పేషెంట్లు చనిపోతారని చెప్పిన తర్వాత కూడా సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది దాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల దాదాపుగా 25 మంది చనిపోవడం జరిగింది. దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇది అందరం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం తప్ప మన పార్టీ సభ్యులు తప్ప ఇంకెవరు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరని ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ప్రజలకి అవగాహన కలిగించడానికి ఏదైతే చేయాలో అవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా అంబులెన్స్ వీళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు, అంబులెన్స్ మీరు ఫోన్ చేసిన వెంటనే వస్తుంది అని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు. కానీ పొద్దున్న ఎప్పుడో ఫోన్ చేస్తే రాత్రి అంబులెన్స్ వస్తుంది, ఆ లోపల చాలా మంది చనిపోతున్నారు అని చెప్పి కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఈ రోజు మనము ఈ కరోనా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మాజీ జడ్పీటీసీ గుల్లా ఏడుకొండల ఆధ్వర్యంలో గోకవరం మండలం ఇటికాయలపల్లి గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం సెంటర్లో ఆ గ్రామ ఎస్సీలు హర్షకుమార్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం చేయగా పోలీస్ సీఐ నుండి వచ్చిన సూచనలతో ఈ ఆలోచనను విరమించుకున్నారు. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా దళితులను కించపరుస్తూ, దళితులను అవమానపరుస్తూ, దళితుల ఓట్ల మీద గెలిచినటువంటి జీవి హర్ష కుమార్ గారు దళితుల యొక్క అభిమానంతో వారిచ్చినటువంటి సహకారంతో 10 సంవత్సరాలు ఎంపీగా పంపించినటువంటి దళితులను అవమానపరిచి వాళ్ళ యొక్క పుట్టుకను ప్రశ్నించి
వాళ్ళ యొక్క పుట్టుకను విమర్శించి ఈవేళ దళితుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ మాట్లాడినటువంటి జీవీ హర్ష కుమార్ గారు దళితుల యొక్క వ్యతిరేకాన్ని ఈవేళ స్పష్టమైనదన్న సంగతే మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఎన్నో ఉద్యమాల్లో దళితుల యొక్క బలంతో, దళితుల యొక్క సహకారంతో, దళితుల యొక్క లీడర్గా ఎదిగినటువంటి జీవీ హర్ష కుమార్ గారు ఈవేళ మరి ఎక్కడో జరిగినటువంటి ఒక సంఘటన, ఈవేళ తూర్పుగోదావరి జిల్లా సీతారాం మండలంలో మరి మా దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని దళితులందరూ కూడా, నాయకులందరూ కూడా, వైఎస్ఆర్ పార్టీ కూడా ముక్త కంఠంతో మరి ఖండించినటువంటి వైనం అందరికీ తెలిసినటువంటి విషయమే. దళితులకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అందరూ కూడా సమిష్టిగా పోరాడి దళితులకు న్యాయం చేసే వరకు కూడా మరి ఎక్కడ కూడా వెనక తగ్గే ఆలోచన లేనటువంటి మేము ఈవేళ సీతారాంలో జరిగినటువంటి శిరోమణుల కేసులో మేము కూడా నిరసన తెలియజేశాం, మేము కూడా వ్యతిరేకించాం. ప్రభుత్వం కూడా 24 గంటలు కూడా తీరక ముందే స్పందించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించడానికి కోసం ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళ రిమాండ్ పంపించి బాధితులకు కూడా. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో సింగరేణి ఏరియా ఆసుపత్రిలోని సిబ్బంది ఒకరు కోవిడ్-19తో మృతి చెందడంతో వారి కుటుంబానికి సహాయం చేయాలని ఆసుపత్రి సిబ్బందితో ఏఐటీయూసీతో పాటు ఇతర సంఘాల ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. కాకపోతే ఇవాళ ఉన్నది మనం అందరం ఐక్యతగా ఉండి అన్ని వర్గాలను కలుపుకొని అందరం మన సమస్యలపై సమస్యను పరిష్కరించుకోవాలి, దిశలో పనిచేయాలి తప్ప ఇవాళ సమస్యలపై వస్తే యూనియన్లు అనేది దయచేసి ఇలా యూనియన్ రాజకీయాలు కాదు, ఇలా ఎలక్షన్స్ కాదు, ఇలా గురుముచ్చి చనిపోయింది కాబట్టి ఇవాళ అందరం మనం ఇక్కడ ఉన్నాం. మేము నిరంతరము లాక్డౌన్ ప్రకటించమని చెప్పి మేము లాక్డౌన్ ప్రకటించడానికి పోరాటం చేసినాం, లాక్డౌన్ ప్రకటించడం రెండోది అయిపోయినాక దాన్ని మళ్ళీ ఎత్తివేయడం జరిగింది. అయినా మొన్న నిన్న మొన్న కూడా డైరెక్టర్లతో జిఎంలతో మాట్లాడుతున్నాం, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్ మన వస్తే జిఎం ఆధ్వర్యంలో కూడా మాట్లాడడం జరిగింది. మేము ఎందుకంటే అక్కడ కూడా వారికి పాపం ఏమీ లేవని మీకు కూడా అన్నాం, మీ హాస్పిటల్ కూడా మీకు కూడా లేదు అని చెప్పి ఎవరికి వారు భయాందోళన పోతే ఎవరు మాట్లాడితే ఏంటో అని చెప్పి అన్నంతుని ఎవరి మనసులో బాధ వాళ్ళు పెట్టుకుని గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది 6 గంటలుగా కరోనా పరీక్షల కోసం లైన్లు నిలబడ్డ వృద్ధులు గత 20 రోజులుగా ఇదే తంతు అని వాళ్ళు వాపోతున్న వాలంటీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రి సిబ్బంది. వైద్యులు ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి వస్తే 1 గంట వరకు ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని వృద్ధులు ఆరోపించారు. నమస్తే అండి, నేను నరసరావుపేట రూరల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను వాలంటీర్ అసోసియేషన్కి. తర్వాత ఏంటంటే కరోనా టెస్టుల కోసం అని చెప్పి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిఫర్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతుంది అన్యాయం చూడండి. మీరు రోజుకి 25 మంది కంట 25 మంది మీద కానీ బోర్డు పెట్టలేదు, కనీసం ఒక్క చోటు కూడా అంటించలేదు. దానికి తోడు 11 గంటలకు రావాల్సిన వాళ్ళు 12 గంటలకు వస్తారు, 1 గంట పోయిన వాళ్ళు దగ్గరికి వెళ్తారు, వాళ్ళు టెస్టులు చేస్తారో లేదో తెలియదు. ఏఎన్ఎంలు జేఎన్ఎంలు తీసుకొచ్చిన వాళ్ళని మాత్రమే చూస్తున్నారు. బయట మేము తీసుకెళ్ళిన స్లిప్స్లో కేవలం 6 మాత్రమే తీసుకుంటున్నారు, మిగతా అన్ని డాక్టర్ల ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ చుట్టాలకే చూస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మరి ఇవాళ ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు బాసును? నేను గత 3 రోజులు చేస్తున్నాను అన్న. పెద్దవాళ్ళు దాదాపుగా 50+ ఏజ్ ఉన్న వాళ్ళు ఒక 5-6 వస్తున్నారు, డైలీ చూస్తున్నా వాళ్ళని నేను. ఇదే తంతు ఇదే గోళ. పెద్ద ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు ఇక్కడికి? 2 రోజులు పట్టే. గత 2 రోజుల నుంచి వస్తున్నావు. వీళ్ళు ఏం చెబుతున్నారు? ఓపీ రాసేవాళ్ళు, ఓపీ రాసేవాళ్ళు ముగ్గురు చూస్తున్నారు చోట్ల. అసలు ఎంతసేపటి నుంచి నుంచున్నాను? పొద్దున్న నుంచి 6 ఇంటికాడ నుంచి ఉన్నాయండి. 6 ఇంటికాడ నుంచి వచ్చిన 71వ మౌన మహోత్సవం సందర్భంగా జగనన్న పచ్చదోరణం కార్యక్రమంలో భాగంగా గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మొక్కలు నాటారు. ఆగస్టు 15 రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
సార్ మాకు సార్ మొక్క పెట్టుకోండి మేడం. ఓకే నువ్వేంది బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డెబ్బై ఒకటవ వన మహోత్సవం సందర్భంగా జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత. విజయవాడలోని సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఐ అండ్ పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి. గుంటూరు జిల్లా నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది, 6 గంటలుగా కరోనా పరీక్షల కోసం లైన్లో నిలబడ్డ వృద్ధులు. సిద్దిపేట జిల్లా ముస్తాబాద్ చౌరస్తాలో హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ మెగా కంపెనీ సహకారంతో ఉచిత కషాయ వితరణ కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.